పుట్టిన కరోనా మహమ్మారి నాలుగు కోట్ల మందిని కాటేసింది భారత్ అమెరికా సహా బడా దేశాలన్నీ ఆర్థికంగా దెబ్బతున్నాయి అయినా సరే ఈ విలయ కాలంలో చైనా అద్భుతాన్ని సాధించగలిగింది తమ దేశంలో ఇక ఆకలి కేకలు వినబడవని కడు పేదలు మచ్చుకైనా కనిపించబోరని డ్రాగన్ సగర్వంగా ప్రకటించుకుంది తమ దేశంలో కడు పేదలు ఎవరూ లేరని అధ్యక్షుడు జీ జిన్పింగ్ గురువారం అధికారికంగా ప్రకటించారు పేదరికంపై సంపూర్ణ విజయం సాధించినట్లు ఆయన బీజింగ్ లో ఘనంగా ప్రకటించారు దేశం విజయం సాధించడానికి కృషి చేసిన పంతొమ్మిది వందల ఎనభై ఒక్క మందికి పదిహేను వందల సంస్థలకు ఆయన రిప్రజెంటేటివ్స్ ఆఫ్ నేషనల్ హానరీ ధృవీకరణ ఇచ్చే కార్యక్రమంలో క్షీ జిన్పింగ్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు చైనా కమ్యూనిస్టు పార్టీ అవతరించి మరో నాలుగు నెలల్లో వందేళ్లు పూర్తవుతున్న సమయంలో ఈ ప్రకటన వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇక దేశం నుంచి కడు పేదరికాన్ని పూర్తిగా రూపుమాపడం అనే ప్రక్రియను మానవ చరిత్రలోనే ఒక అద్భుతమని చైనా అధికారిక పత్రిక పేర్కొంది ప్రస్తుతం ఉన్న ప్రమాణాల ప్రకారం ఎనిమిది వందల ముప్పై రెండు కౌంటీలను ఒక లక్ష ఇరవై ఎనిమిది గ్రామాలను దాదాపు పది కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు ఆ పత్రిక పేర్కొంది రోజువారీ ఆదాయం రెండు పాయింట్ మూడు సున్నా డాలర్ల కంటే తక్కువ ఉన్న వారిని చైనాలో దారిద్ర్య రేఖకు కింద ఉన్నట్లు భావిస్తారు ఇది పేద దేశాలకు ప్రపంచ బ్యాంకు సూచించిన ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా డాలర్ల రోజువారీ ఆదాయం కంటే కొంచెం ఎక్కువ కానీ అత్యధిక ఆదాయం ఉన్న దేశాలకు ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన రోజువారీ ఆదాయ ప్రామాణిక మొత్తం ఐదు పాయింట్ ఐదు సున్నా డాలర్ల కంటే చైనాలో గన లు చాలా తక్కువ చైనాది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వాస్తవానికి చైనాలో పేదరిక నిర్మూలన ఉద్యమంలో వేల అక్రమాలు జరిగినట్లు కేసులు నమోదయ్యాయి అధికారులే వారి చుట్టాలను బంధువులను పేదలుగా నమోదు చేసి ప్రభుత్వ నిధులను మళ్లించడం అక్కడ సర్వసాధారణమని యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆండ్రియో ప్రొఫెసర్ టెర్రీ పేర్కొన్నారు దీనికి తోడు రేఖ ప్రామాణిక మొత్తం జాతీయ ఆదాయ సగటుతో పోలిస్తే చాలా తక్కువ ఇప్పటికీ చైనాలో పదమూడు శాతం మంది పేదరికంలో ఉండే అవకాశం ఉందని టెర్రీ వివరించారు ఇక పేదరికం లెక్కలు వేయడానికి చైనా అధికారులు ఇంటింటికి తిరిగి ఆదాయం ఇంటి పరిస్థితులు ఆరోగ్య భీమా పాఠశాల మానేసిన వారిని గుర్తించి మెరుగుపరిచారు ఇప్పుడు చైనాలో ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్లాల్సిందేనని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది దీంతో పాటు శిశు మరణాలు కూడా గణనీయంగా తగ్గినట్లు ఇటీవల ఐరాస పేర్కొంది కాగా చైనాలో పంతొమ్మిది వందల ఆర్థిక సంస్కరణలు చేపట్టారు నాటి నుంచి ఎనిమిది వందల మిలియన్ల మందిని పేదరికం నుంచి బయట వేసినట్లు బ్యాంకు పేర్కొంది కమ్యూనిస్ట్ దేశమే అయినప్పటికీ పెట్టుబడిదారీ విధానానికి ఏ మాత్రం తీసిపోని విధంగా చైనాలో పాలన సంస్కరణల అమలు సాగుతోంది